ఓటు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఇన్ని రోజులు పైసలు తీసుకొని ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే వానికి రెండు ఓట్లు, ఇంకొక ఓటు వేస్తాం. వాడు ఎక్కువ పైసలు ఇచ్చిన వానికి రెండు ఓట్లు వేస్తాం, ఇంకొక ఒక్క ఓటు వేస్తాం అనుకుంటే అక్కడే పొరపాటు. ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి, అది మన సంపద. కొండలు గుట్టలు మన భూములు మొత్తం అన్యాకరణం చేసి మన సంపద మళ్ళీ మనకే ఎనికి వస్తుండు. ఎట్టి పరిస్థితిలో తప్పు చేయకండమ్మా. మీ బిడ్డగా చెప్తా ఉన్నా, మార్పు రావాల్సిన అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మీరు కూడా మార్పు కోరుకోవాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీ బిడ్డల కోసం కేసీఆర్ తప్ప ఎవరికన్నా ఓటేసుకోరు. నేను వస్తా, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉందమ్మా. ప్రలోభాలు పెడతారు, బెదిరిస్తారు. ఇప్పుడు నేను ఏం చేయబోతా కదా, నాకు కూడా బెదిరిస్తారు. కొట్టే అవకాశం ఉంటుంది, దాడులు అన్ని తెగాయించిన. నా ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు చెప్పుకున్నా, సో ఏ క్షణమైనా రాముకి ఏమన్నా కావచ్చు, మీరు ధైర్యంగా ఉండాలి. నేను కొట్లాడుతుంది నా బిడ్డల కోసం కొట్లాడుతున్నా అని చెప్పిన. సో అంతే ధైర్యంతో ఉండాలమ్మా. ఇంకొకసారి కేసీఆర్ అధికారులకు వస్తే నేను బతికే అవకాశం ఉండదు. మీ కొడుకుతో సమానం చెప్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు పడద్దమ్మా, ఓకేనా? ఎవరికన్నా వేసుకోండి. రేపు పొద్దుగాల ఎవడైతే గెలుస్తాడో, మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వాడిని ఇన్నే నిలబెట్టి మాట్లాడించే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళీ వస్తా, భువనగిరి మొత్తం తిరుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఈ రోజు కొన్ని గ్రామాలు తిరిగినా, రేపు ఇంకా కొన్ని గ్రామాలు తిరుగుతా. అల్టిమేట్ గా కావాల్సింది మార్పు కావాలి. ఆ దిశగా మీ అడుగులు ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మనకు పింఛన్ వద్దమ్మా, మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలి. నీ బిడ్డకు నీ మనవడు